గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ చేతి వృత్తుల అవగాహన సదస్సుకు కార్మికులు హాజరయ్యారు. పనిముట్లను స్టాల్స్గా ఏర్పాటు చేసి పరిశీలించారు. నిజంగా ప్రభుత్వం దృష్టి బీసీలపై ఉంటే బీసీలకు కేటాయించిన 750 కోట్ల రూపాయలను వెంటనే ఖర్చు చేయాలని అన్నారు. అలాగే ఖర్చు చేసినప్పుడే వారికి ఊరట లభిస్తుందని అన్నారు. అలాగే మార్కెట్ ధరలకు 50% లేక 60% సబ్సిడీతో వెంటనే డెలివరీ ఇవ్వగలిగితేనే చిన్న చిన్న కుటుంబాలకు కొంతవరకు ఉపయోగం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్తో 1000 కోట్లు ప్రకటిస్తారు, కానీ 15% లేక 20% మాత్రమే ఖర్చు చేస్తారని, మిగిలినవి బడ్జెట్ పక్కదారికి మళ్లిస్తారని వాపోయారు. నాయకులకు బీసీ సోదర సోదరి మనులందరికీ ఆలోచించి 2019లో బీసీ సంక్షేమ పిలుపు మేరకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బడ్జెట్ సంఘం అధ్యక్షుడు వల్లపు నాగేశ్వరరావు, నగరపాలక బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వల్లపు మహేష్ బాబు పాల్గొన్నారు. ఏదో ఒక గ్రామంలో బ్రహ్మాండంగా మరి వేములు లక్ష్మణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా నేను వారిని అందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో మరి మన ఈశ్వరరావు గారిని నన్ను నియమించినప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగి బ్రహ్మాండంగా 13 జిల్లాల్లో వడ్డెలను చైతన్యవంతులు చేసి వడ్డెలను ఎస్టీలో చేర్చాలనేటువంటి దాని మీద మేము రాష్ట్రం మొత్తం పర్యటన చేశాము. బ్రహ్మాండంగా విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ లో అఖిల భారత వడ్డెల సంక్షేమానికి ఎదురులేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా సంఘానికి ఉన్నటువంటి ఆశయాలను బట్టి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి సంఘానికి విలువ వస్తుంది తప్ప సంఘాన్ని అడ్డం పెట్టుకుని సంపద